చూసారా ఎంత ఎర్రగా ఉందో నల్ల మొక్కజనలు చూసారా గ్రాసియస్ సో పెరులో యా పెరు రుచిలో బాగుందా కగ్గజేమును పండండి చూడండి ఎలా ఉందో ఎలా ఉందో చూసారా ఎంత ఎర్రగా ఉందో ఇది అమ్మ బాబోయ్ పానకం పండుగా ఉంది అమృతమే అమృతం సో ఇప్పుడు ఇంకో రకం అన్నమాట ఎందుకంటే ఈ రంగు పసుపు ఎల్లో రంగు అడిగాను ఇది ఎలాగుందో చూసి చెప్తాను టేస్ట్ ఇదేటో తెలుసా ఖడ్గజేముడు పండు అంటారు కదా ఖడ్గజేముడు పండు బ్రహ్మజేముడు ఖడ్గజేముడు పళ్ళువి ఎక్కడ దొరుకుతుంది ఇంకెక్కడ దొరకదు మీకు ఇంతకుముందు చెప్పాను ఇది అమృతంలా ఉంది పంచదార పాకం పంచదార పుట్ట అసలు నిజంగా ఇవేంటో నాకు తెలీదు మీకు తెలిస్తే నాకు చెప్పండి కింద కామెంట్ చేయండి ప్లీజ్ సో మీరు ఎప్పుడైనా నల్ల మొక్కజొన్నలు చూసారా అండి పెరులో ఉంటాయి అన్నమాట నల్లగా ఉన్నాయి మొక్కజొన్నలు అంతకేం పాడైపోలు చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఎప్పుడైనా ఈ మచ్చు పిచ్చు ప్రాంతంలో పండుతాయి ఎందుకంటే హై యాటిట్యూడ్ కదా కొండ ప్రాంతంలో పండుతాయి ఎప్పుడైనా వస్తే మచ్చు పిచ్చు ట్రై చేయండి ఈ నల్ల మొక్కజొన్న పొత్తుల్ని ఓకే ఇంకా ఇక్కడ చాలా రకాల జొన్నపోతులు ఉన్నాయండి ఈ నలుపే కాదు అవన్నీ మీకు చూపిస్తాను ఎరుపు ఉన్నది పసుపు ఉన్నది తెలుపు ఉన్నది మళ్ళీ ఎరుపుకి నలుపుకి క్రాస్ బ్రీడ్ ఉన్నది అన్నీ చూపిస్తాను అండి అందరూ ఎలా ఉన్నారు హెల్త్ అయితే ఏం బాగోలేదు అసలు ఏమైందో చెప్పే ముందు ఈరోజు నేను చేసిన అడ్వెంచరస్ అమోఘం అనమాట ఇంకా నెక్స్ట్ రాబోయే 6 వీడియోలు ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్ భలే ఉంటాయి అన్నీ 30-40 నిమిషాల వీడియోలు అండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట మంచి మ్యూజిక్ మంచి ఎడిటింగ్ మంచి డ్రోన్ షాట్స్తో ఉంటాయన్నమాట మీకు సో చూడండి యాక్చువల్గా ఎడిటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంది ఎందుకంటే తిరగడం ఇప్పుడు ఈరోజు నేను పొద్దున్న వెళ్తే ఈరోజు వచ్చాను నాకు ఇంకా ఎడిటింగ్ ఎప్పుడు చేయాలో నాకు అర్థం అవ్వలేదన్నమాట ఆల్రెడీ జర్నీలో ట్రై చేశాను ఎడిటింగ్ చేయడానికి 2 గంటల వీడియోని 30 నిమిషాలు తేయడానికి చాలా కష్టమైంది ఇంకా అలా కాదు రేపు కూర్చొని సో వీడియోలన్నీ ఎడిటింగ్ కొట్టి అప్లోడ్ చేస్తాను కంటిన్యూస్గా ఇంకా రోజు మంచి మంచి వీడియోస్ ఉంటాయి చాలా బాగుంటాయి హెల్త్ ఏమైందంటే మీరు నమ్మరు ఇక్కడ మచ్చుపిచ్చు కొండల మీదకి వెళ్ళేటప్పుడు అడవి దోమలు ఇంతే ఉంటాయండి మన దోమల కన్నా చాలా చిన్నవి అడవి దోమలు కుడితే బొబ్బలు మరి మామూలుగా కాదన్నంత రక్తాలు వచ్చేసాయి మొత్తం నేను అంతా రాత్రి బెడ్ మీద అంతా రక్తం మడుగైపోయింది మొత్తం ముద్ద అంతా అంటే ఇవేంటంటే కుట్టినంటే బొబ్బెక్కుతుంది ఆ బొబ్బ తర్వాత అందులో నుంచి అగ్నిపర్వతం లాగా రక్తం వస్తుంది రక్తం తర్వాత నెక్స్ట్ రోజు చీమ వస్తుంది ఇంకా రాత్రి అయితే దురద నిన్న రాత్రి అయితే నాకు నా చేతికి ఐరన్ ప్లేట్స్ ఏమైనా ఉంటే బాగున్ను ఐరన్ ఏమైనా గోక్కోవడానికి అంత దురద ఓరా బాబు ఏందిరా ఇది అని మొత్తం పొద్దున్న చూస్తే బెడ్షీట్ అంతా రక్తం మొత్తం కాలు దగ్గర ఒళ్ళంతా కలిపి 200 బొక్కలు పెట్టేసాయి మొత్తం దోమలు సో దీనికి అడిగితే ఒక క్రీమ్ పెట్టారు ఆ క్రీమ్ పెట్టుకొని వెళ్ళాలంట నాకు తెలియదు కదా ఫస్ట్ అంటే అంత మన ఐరన్ బాడీ అనుకొని వెళ్ళాం కానీ ఇక్కడ పెరుగులోని అమెజాన్ అడవుల్లో దోమలకి మరి ఐరన్ బాడీ నప్పదు కుట్టి మొత్తం మొక్కలు పీకేసాయి ఒళ్ళంతనా చాలా దారుణంగా ఉంది అదే అంతే అయినా నా హెల్త్ బాగానే ఉంది కానీ కొంచెం ఒకేసారి బాడీ అంతా పీకేస్తుంది కంటిన్యూస్గా ట్రావెలింగ్ అండి ఇక్కడ పెరుగు నిజంగా మీ నెంబర్ మచ్చు పిచ్చులో ఎన్నో వీడియోలు నాకు తెలిసి 30 వీడియోలు చేస్తాను ది బెస్ట్ అనమాట అంత పెద్దది అంత బాగున్నాయి ఇంకా కోడిపందాలు తెలుసు కదా కోడిపందాలు ఏంటి ఇంకా బా పట్టుకుంటూ పోతే చాలా ఉన్నాయి అవన్నీ వస్తాయి సో ఈరోజు హాలోవీన్ నైట్ అనమాట ఇక్కడ మొత్తం పెరుగులో చాలా బాగా జరుగుతుంది కుసుకోలోని అవన్నీ చూసి ఎంజాయ్ చేయండి రేపటి నుంచి అయితే పర్ఫెక్ట్ వీడియోలు వస్తాయి పొద్దున్న 8 గంటలకు మర్చిపోకుండా చూడండి ఉంటాను బాబా గుడ్ నైట్ చూడండి దెయ్యాలు ఎలా ఉన్నారో Yeah, we don't have that.
Esto. Oh, gracias. Nice. Gracias.